హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వైజాగ్లో ఉన్న గోకుల్ థియేటర్ గురించి. ఈ థియేటర్ గురించి వీడియో చేయమని మన ఛానల్లో చాలామంది అడగడం జరిగింది. అండ్ రినోవేషన్ చేసాక కూడా ఎందుకు రన్ చేయట్లేదని కూడా అడుగుతున్నారు. ఈ థియేటర్ వచ్చేసి స్విస్వీతో టైఅప్ అయ్యి రినోవేషన్ చేశాక ఓపెనింగ్ మూవీ వచ్చేసి మహాసముద్రం, అండ్ క్లోజింగ్ మూవీ వచ్చేసి అశోకవనంలో అర్జున్ కళ్యాణం. అండ్ మళ్ళీ అవతార్ 2తో రీఓపెన్ చేశారు. నేనైతే రినోవేషన్ చేశాక అఖండ మూవీ చూశాను. అండ్ రినోవేషన్ చేశాక క్లోజింగ్కి గల కారణం ఏంటంటే ఆ టైంలో టికెట్ రేట్స్ హై కావడం వల్ల, అండ్ ఆ ఏరియాలో ఆ టికెట్ ప్రైస్కి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు, సో మెయింటెనెన్స్ కూడా అవ్వట్లేదని క్లోజ్ చేశారు. అండ్ ఈ థియేటర్ SVCతో టైఅప్ అయ్యి రినోవేషన్ చేశాక చాలానే చేంజెస్ చేశారు. ఇది వచ్చేసి థియేటర్ పార్కింగ్ ఏరియా, ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ ఏరియా, అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది, ఇది కార్ పార్కింగ్ ఏరియా. అండ్ పార్కింగ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, మొత్తం 4 సెట్స్ పార్కింగ్కి ప్లేస్ అయితే ఉంది. కాకపోతే హౌస్ఫుల్స్ టైంలో థియేటర్ బయటకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవుట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియా అండ్ లోవర్ బాల్కనీ ఎంట్రన్స్ ఏరియా. క్యాంటీన్ ఏరియా అంతా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో మొత్తం సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 478 సీట్స్ అయితే ఉన్నాయి, అండ్ సపరేట్ అప్పర్ బాల్కనీ కూడా ఉంది. సీట్స్ విషయానికి వచ్చేసరికి సీట్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. సిట్టింగ్ కంఫర్ట్ అండ్ కుషనింగ్ కూడా బాగుంది, అండ్ సీట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ కూడా బాగుంది. అండ్ లోవర్ సర్కిల్ సీట్స్ అయితే పర్లేదు, కాకపోతే క్యూరో ఒకటే లోవర్ బాల్కనీకి కనెక్ట్ అయి ఉంటుంది. సేమ్ బాల్కనీలో ఉండే సీట్స్ క్యూరోలో ఉంటాయి. లోవర్ సర్కిల్ మిగతా రోస్ అన్ని సీట్స్ నార్మల్గానే ఉంటాయి. ఇది వచ్చేసి అప్పర్ బాల్కనీ ఎంట్రన్స్. ఇది వచ్చేసి అప్పర్ బాల్కనీ నుంచి థియేటర్ వ్యూ. అండ్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి స్క్రీన్ అయితే పర్లేదు, పెద్దగానే ఉంది. కాకపోతే స్క్రీన్ గ్రౌండ్ నుంచి కొంచెం పైనుంచి స్టార్ట్ అవుద్ది, ముందర కూర్చున్న వాళ్ళకి కొంచెం పైకి చూడాల్సి ఉంటుంది. ఇక ప్రొజెక్షన్ వచ్చేసరికి 2K UFO ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నారు. క్లారిటీ అయితే చాలా బాగుంది. నేనైతే అవతార్ 2 3Dలో చూశాను, 2K కన్నా బెటర్గానే ఉంది క్లారిటీ. అఖండ మూవీ చూసినప్పుడు కూడా నాకు పిక్చర్ క్వాలిటీ బాగా నచ్చింది, ఎక్కడ డిమ్ ఆర్ బ్లర్గా కానీ లేదు. అండ్ సౌండ్ వచ్చేసరికి డల్బీ సరౌండ్ సౌండ్ అయితే యూస్ చేస్తున్నారు, సౌండ్ కూడా చాలా బాగుంది. కింద వచ్చేసి మొత్తం 14 సరౌండింగ్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ అప్పర్ బాల్కనీలో కౌంట్ చేయలేదు. అండ్ లోవర్ బాల్కనీలో అండ్ అప్పర్ బాల్కనీలో లెఫ్ట్ అండ్ రైట్ వాల్స్లో సింగిల్ పిన్ సబ్ ఊఫర్స్ ఉన్నాయి. సరౌండింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, అండ్ బేస్ కూడా బాగుంది. అండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సైడ్ వాల్స్ డిజైన్స్ మధ్యలో వైట్ కలర్ రూప్ లైట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ టాప్ సీలింగ్ మొత్తం ప్లెయిన్గా ఉంది బ్లాక్ కలర్లో. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా, చూడొచ్చు ఏ విధంగా నీట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ థియేటర్లో ప్రజెంట్ టికెట్ రేట్స్ వచ్చేసరికి ప్రీమియం 147 అండ్ నాన్ ప్రీమియం 100 రూపీస్. అండ్ మన వైజాగ్లో చాలా థియేటర్స్ చేంజెస్ చేస్తున్నారు. నాకైతే చాలామంది ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు, శ్రీకాన్య అప్డేట్ చేశారు, ఓరోస్ రినోవేషన్ చేస్తున్నారు, అండ్ గూగుల్ రీఓపెన్ చేశారు, అండ్ జయదంబ కొత్త ప్రొజెక్షన్ అప్డేట్ చేశారని. నేనైతే ప్రతి అప్డేట్స్ కోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా SVC గూగుల్ థియేటర్లో నా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏమైనా థియేటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఆర్ పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి థియేటర్ లవర్స్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని థియేటర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.